ఎప్పుడైతే ఈ కోవిడ్ స్టార్ట్ అయ్యిందో అప్పుడు మనకి రిగరస్ విగరస్ రీసెర్చ్తో ఏం తెలిసిందంటే, కోవిడ్ స్టార్ట్ అయ్యింది సమ్ ఫ్రూట్ బ్యాట్స్తో లేదా సమ్ జునాటిక్ రిజర్వాయర్స్తో. జునాటిక్ రిజర్వాయర్స్ అంటే యానిమల్ రిజర్వాయర్స్, అంటే ఈ పర్టికులర్ వైరస్ వేరే పర్టికులర్ ఆర్గనిజంలో ఉందే, బట్ హ్యూమన్ టు యానిమల్ ఇంటరాక్షన్ వల్ల యానిమల్తో హ్యూమన్కి ట్రాన్స్మిట్ అయ్యింది. నమస్కారం అండి, నేను డాక్టర్ రాహుల్ అగర్వాల్. నేను సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్ అండ్ జిరియాట్రిక్ కేర్ స్పెషలిస్ట్. ఈ కోవిడ్ వైరస్ అంతకుముందు ఏ వైరస్ ఇట్లానే హ్యూమన్స్కి ఎఫెక్ట్ కాలేదని కాదు, అంతకుముందు నిపా వైరస్ మీరు చూడండి, అది ఫ్రూట్ బ్యాట్ వైరసెస్తో, స్వైన్ ఫ్లూ వైరస్ మీరు చూడండి, అది పిగ్స్తో, లేదా ఈవన్ అర్లియెస్ట్ పాండమిక్ హెచ్ఐవి, అది కూడా రేషస్ మంకీతో హ్యూమన్స్కి ట్రాన్స్మిట్ అయ్యిందని తెలిసింది. సో మనకి ఇంకా హ్యూమానిటీలో ఫ్యూచర్ ట్రెండ్ ఏంటని మనకి ఇప్పుడు కూడా తెలియదు, బికాజ్ నంబర్ ఆఫ్ హ్యూమన్స్ ఆర్ టూ మెనీ. మనమే చాలా ఎక్కువ ఉన్నాం ఈ ప్రపంచంలో. మనం ఇప్పుడు అంతకుముందు ఏదైతే మనది కాన్ఫైన్డ్ ఏరియాస్ ఆఫ్ ఇన్హాబిటేషన్ ఉందో అది స్లోగా ఎక్స్పాండ్ అవుతుంది, సిటీస్ ఎక్స్పాండ్ అవుతుంది, టౌన్స్ ఎక్స్పాండ్ అవుతుంది, విలేజెస్ ఎక్స్పాండ్ అవుతుంది. అంటే హ్యూమన్ ఇంటరాక్షన్ యానిమల్స్ ఆర్ వేరే లివింగ్ ఆర్గనిజమ్స్తో స్లోగా పెరుగుతుంది. సో ఇట్లా అని వేరే లివింగ్ ఆర్గనిజమ్స్తో హ్యూమన్స్కి ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటే, బేసిక్ మినిమం లైఫ్ స్టాక్స్ లైక్ బర్డ్ ఫ్లూ లేదా బ్యాట్స్ లేదా మౌస్ లేదా పిగ్స్, ఇలా అని వాట్ ఎవర్ మనది డొమెస్టిక్ ఏరియాలో నార్మల్ యానిమల్స్ ఉంటుందో, ఆ వైరస్కి పర్టికులర్ ఇన్ఫెక్షన్ ఆ పర్టికులర్ ఆర్గానిజంకి ఎఫెక్ట్ చేసేది మనకు కూడా ట్రాన్స్మిట్ చేసే అవకాశం ఉంది. సో కోవిడ్ అనేది సమ్ టైప్ ఆఫ్ అన్నాచురల్ ఫినామినా అని కాదు, ఇట్ ఈస్ ఎ వెరీ న్యాచురల్ ఫినామినా. హ్యూమానిటీకి అంతకుముందు కూడా ఎఫెక్ట్ అయ్యింది. ఫ్యూచర్ ట్రెండ్స్ ఎలా ఉంటుంది ఇప్పుడు కూడా మనకు తెలియదు. ఇన్ఫ్యాక్ట్ హ్యూమన్ రేస్ ఇట్లానే ఎక్కువగా పెరుగుతూ ఉంటే, మనము స్లోగా న్యాచురల్ యానిమల్ హ్యాబిటాట్కి ఎన్క్రోచ్ చేస్తూ ఉంటే, సర్టన్లీ ఇంకా ఒక కొత్త వైరస్ వెయిట్ చేస్తుంది మనకు ఎఫెక్ట్ చేయడానికి. అందుకనే మై అపీల్ టు ఎవ్రీబడి ఈజ్ ట్రై టు లిమిట్ యువర్ మొబిలిటీ, ట్రై టు లిమిట్ యువర్ వే ఆఫ్ లైఫ్, ట్రై టు స్టే యాజ్ హెల్దీ యాజ్ పాసిబుల్. ఎందుకంటే మనకు ఇమ్యూనిట్ డిఫెన్స్ ఏంటి, బాడీ ఓన్ ఇమ్యూనిటీ. అందుకనే ఈట్ హెల్దీ, స్లీప్ హెల్దీ, థింక్ హెల్దీ అండ్ ఎక్సర్సైజ్ హెల్దీ. థ్యాంక్ యూ సో మచ్.